ఎక్కడ డ్రగ్స్ పార్టీలు రేవ్ పార్టీలు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో కనిపించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇప్పుడు ఓకే హైదరాబాద్ ఉంది కదా అని అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి, అంత కామన్ అయిపోయినటువంటి పరిస్థితి. లేటెస్ట్గా బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది, అక్కడ జరిగితే మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళే కనిపించిన ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడ సరిపోదు అన్నట్టు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా రేవ్ పార్టీలు చేసుకుని అక్కడ పోలీసులకు దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇంతకీ అసలు బెంగళూరులో ఏం జరిగింది, అందులో ఉన్న తెలుగు ప్రముఖులు ఎవరు, అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, హోరెత్తించే మ్యూజిక్, మిణుకుమిణుకు అనే లైటింగ్స్, లైట్ల వెలుగులో అక్కడ వాళ్ళు వేసే డ్యాన్సులు, విజువల్ ఎఫెక్ట్స్, ఫాగ్ మెషిన్ల మధ్య ఆ పొగ మధ్యలో తాగుతూ తూగుతూ లోకం తెలియకుండా ఎంజాయ్ చేసేది రేవ్ పార్టీ. ఇందులో డ్రగ్స్ కూడా వాడుతుంటారు, అందుకే రేవ్ పార్టీ అనే దాని మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. సాధారణ పార్టీలు సిటీల్లోనూ పబ్బుల్లోనూ జరుగుతూనే ఉంటాయి, కానీ రేవ్ పార్టీలు మాత్రం చాలా ప్రైవేట్ ప్లేసెస్లో చాలా లిమిటెడ్ సర్కిల్తో ఈ డ్రగ్స్ ప్రధానంగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ రేవ్ పార్టీలో. వీటికి శివారు ప్రాంతాలు, ఫామ్ హౌజులు వెన్యూలుగా ఉంటాయి, ఎందుకంటే అక్కడికైతే పోలీసులు రాలేరు, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళదు, ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మరి అందరికీ వెల్కమ్ చెబుతారా అంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్, ఇన్నర్ సర్కిల్, నీకు తెలిస్తే మాత్రమే వాళ్ళని పిలువు, మనకి బాగా తెలిసిన వాళ్ళైతేనే మాత్రం పిలువు, డబ్బున్న వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఇందులోకి. ఈ పార్టీలు 24 గంటల నుంచి 3 రోజుల దాకా నాన్ స్టాప్గా సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కల్చర్లో ఓ అడుగు ముందుకు పడింది, డ్రగ్స్తో పాటు అశ్లీల నృత్యాలు కూడా చేరాయి. ఈ నృత్యాల కోసం కొంతమంది అమ్మాయిలను తీసుకురావడం, అక్కడ వాళ్ళతో డ్యాన్సులు చేయించడం అనేది ఇప్పుడు దీంట్లో యాడెడ్గా కనబడుతూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఎంత డబ్బు ఉంటే అంత ఎంజాయ్మెంట్, సో కాల్డ్ ఎంజాయ్మెంట్ అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పార్టీనే ఇప్పుడు లేటెస్ట్గా బెంగళూరులో జరిగింది. అక్కడ దొరికిన వారిలో చాలామంది తెలుగు వీఐపీలు, పలువురు మోడల్స్ ఉన్నారు. అయితే ఇందులో కొందరు వీవీఐపీలు కూడా ఉండడం ఇప్పుడు హైలైట్ అవుతుంది. మొత్తం 100 మందిలో 70 మంది మగవాళ్ళు, 30 మంది ఆడవాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెయిడ్స్ చేశారు. ఇందులో దొరికిన వారిలో ఇప్పటి వరకు ఓ తెలుగు నటి, పలువురు రాజకీయ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్ హౌజ్లో నిర్వహించారు ఈ రేవ్ పార్టీ. కాన్కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిందిగా ఈ ఫామ్ హౌజ్ తెలుస్తోంది. తనిఖీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు సీసీబీ అధికారులు. దాదాపు 100 మంది పాల్గొన్నారు ఈ పార్టీలో. అయితే సీసీబీ పోలీసులు చాలామందిని మీడియా కంటే పడకుండా దాచినట్టుగా తెలుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ హేమ ఇందులో ఉన్నారన్న ప్రచారం జరిగింది, అయితే ఆమె దీనిని కొట్టిపారేశారు. అయితే పోలీసులు దీన్ని, అంటే వాళ్ళు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటో, ఆవిడ రిలీజ్ చేసినటువంటి వీడియో ఒకే తీరులో ఉండడంతో మరికొన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె చాలా కాన్ఫిడెంట్గా తన తప్పేం లేదని ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ పార్టీలో పాల్గొనలేదన్నారు. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు, ఓకే థ్యాంక్ యూ. ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నానని, చిల్ అవుతున్నానని చెప్తున్నారు, బట్ ఆమె బెంగళూరులోనే పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా తెలియదు. హేమ రికార్డ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్తో, ఆ బ్యాక్గ్రౌండ్తో పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు, దీంతో పరువు పోగొట్టుకున్నట్టయింది. అలా ఉంటుంది మన తెలుగు ఆర్టిస్టులతో. ఇక మరికొందరు వీఐపీల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి, అయితే ఇంకా కొందరు పేర్లు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇప్పుడు చెప్పడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లు జోరుగా ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇది జరిగింది బెంగళూరు రేవ్ పార్టీలో. ఇప్పుడు వీరందరికీ బ్లడ్ టెస్టులు చేశారు, రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు, ఫుల్ డీటెయిల్స్ తీసుకుని వారికి బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. వారికి వచ్చిన పెద్ద ప్రాబ్లం కూడా ఏమి ఉండదు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి వచ్చే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ డ్రగ్స్ వాడినట్టు తెలిసినా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి రిహాబ్కి పంపడమో లేదంటే ఇంటికి పంపడమో చేస్తారు. చాలా రేర్గా మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇది కాదు అసలు సమస్య. అసలు సమస్య ఏంటంటే, ఎందుకు ఈ రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు, ఎందుకు ఈ కల్చర్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. రేవ్ పార్టీలో ఎక్కువగా పాల్గొంటున్న వారు మూవీ ఇండస్ట్రీ వారు ఉంటున్నారు. ముంబై, గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇలా ఏదో ఒక అకేషన్, అది ఒక వంక మాత్రం, ఆ పేరిట పార్టీ ఏర్పాటు చేయడం, మత్తులో తూగుతూ చిత్తవడం, నిషేధిత డ్రగ్స్ వినియోగించడం కామన్ అయిపోయింది. రేవ్ పార్టీల పేరిట ఇండస్ట్రీకి చెందిన వారు పట్టుబడడం కామన్గా మారింది. పట్టుబడిన వారిలో 10 మంది పట్టుబడితే 3 నలుగురు ఇండస్ట్రీ నుంచి ఉండడం అనేది చాలాసార్లు మనం వింటూ ఉంటాం. భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి, ఆ పార్టీల్లో శాంపిల్స్ దొరుకుతున్నాయి, పోలీసులు కేసులు పెడుతున్నారు, ఆ తర్వాత ఆ విషయం కనుమరుగవుతుంది. రీసెంట్గా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయనే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిసరాలు కానీ ఎయిర్పోర్ట్ ఏరియాల్లో ఫామ్ హౌజ్లు
ఉన్న సందర్భాల్లో అక్కడ ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు రైడ్స్లో తరచూ పట్టుబడుతూ ఉన్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో. పట్టుబడినా కూడా వాళ్ళ తీరు మారడం లేదు. డబ్బు అధికారాన్ని ఉపయోగించడం, బయటపడడం కామన్గా మారిపోయింది. ఇక హైదరాబాద్లో జాలదన్నట్టు పక్క రాష్ట్రాలకి, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళి అక్కడ కూడా టాలీవుడ్ పరువు తీయడం అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా తీరు మార్చుకోండి. డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయి, మీ జీవితాలనే కాదు, వీటిని ఎంకరేజ్ చేయడం వల్ల తర్వాత జనరేషన్ జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. వాళ్ళు కూడా దానికి బానిసలయ్యి వాళ్ళ జీవితాలను పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటారు. దొరికితే, పోలీసులకు దొరికితే కేసులు అవుతూ ఉంటాయి, కుటుంబాల పరువులు పోతూ ఉంటాయి. సో మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు. దాన్ని తెలుసుకుని మసులుకోవడం కొంచెం బెటర్, కొంచెం బాధ్యతాయుతంగా ఉండడం అందరికీ మంచిది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.